భార్య భర్త ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. భార్య భర్తల మధ్యన సమాధాన స్థితి లేదు. ఇద్దరు ప్రార్థనకు వెళతారు, మందిరానికి వెళతారు, కానీ సమాధాన స్థితి లేదు. పాస్టర్ గారండి, మా కుటుంబంలో చిన్న చిన్న వాటి దగ్గర మాట మాట కలవక అది పెద్ద గొడవగా అయిపోతా ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని ఒక భార్య భర్త వచ్చారు. కొన్ని వాక్యాలు నేను వారికి చూపెట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా ఆలోచనలకు ఒక విషయాన్ని తీసుకొచ్చాడు. ప్రార్థన ముగించి నేను అతనితో ఒక మాట అన్నాను, మీరు అతను ఒక ఆఫీసులో అటెండర్గా అతను వర్క్ చేస్తూ ఉన్నాడు. నేను అడిగాను, మీ ఆఫీస్ ఎన్ని గంటలకి క్లోజ్ అయిపోతుంది బ్రదర్ అని. అతను అన్నాడు, సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అయిపోతుంది అండి అని. ఆఫీస్ అయిపోగానే మరలా మీరు ఇంటికి వస్తారా అంటే, నేను ఇంటికి వచ్చేస్తారా అంటే, లేదండి నేను ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అట్లాగే అవుతుంది పాస్టర్ గారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారు, స్నానం చేస్తాను, మొత్తం ఫోన్ చేస్తాను, ప్రేయర్ చేసుకుని పడుకుంటాను. అప్పటికి పిల్లలు భార్య మరి ఏంటి పరిస్థితి అంటే, పిల్లలు పడుకుంటారండి, నా భార్య కూడా ప్రార్థన చేసుకుని ఉంటుంది, నేను వచ్చి నేను స్నానం చేసి ఫోన్ చేసి ప్రేయర్ చేసుకుని పడుకుంటాను. నేను అతనితో చెప్పాను, ఒక మాట అయ్యా, దేవుడు నా తలంపుల్లో పెట్టారు కాబట్టి నేను మీకు ఒక మాట చెప్తున్నాను. 6:00 నుంచి 8:30 మీరు బయట ఏం చేస్తారంటే, ఫ్రెండ్స్తో కొంచెం టైం అలా పాస్ చేస్తాను పాస్టర్ గారండి. సరే, దేవుడు చెప్తున్న మాట, దేవుని సేవకునికి నేను నీకు చెప్తున్నాను, ఆఫీస్ అయిపోగానే మీరు మీ టయాన్ని మీ సమయాన్ని మీరు ఇంటికి వచ్చి భార్య పిల్లలతో మీరు గడపండి, ఫ్రెండ్స్తో కాదు. 8:30 ఆ టైం దాకా మీరు బయట ఎక్కడ ఉండద్దు, మీరు ఒక అరగంట వ్యవధిలో మీరు వెంటనే ఇంటికి వచ్చేసేయండి. చక్కగా మీరు ఫ్రెష్గా రెడీ అయ్యి భార్య పిల్లలతో కలిసి ఒక 1 గంట 30 గంట చక్కగా మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు భార్య భర్తల మధ్యన మీ మధ్యన దేవుడు ఒక సమాధాన స్థితిని కలగ చేస్తాడని నేను దేవుడిచ్చిన తలంపుని బట్టి వారికి నేను చెప్పాను. దానికి అతను కొంచెం అసంతృప్తిగా ఫీల్ అయ్యాడు. ప్రార్థన చేయమన్నాం కానీ ఇట్లాంటి అని చెప్పమన్నావా, మా సరదాలు మాకుంటాయండి, మా ముచ్చట్లు మాకు ఉంటాయి అన్నట్టుగా కొంచెం అసంతృప్తిగా ఫీల్ అయ్యాడు. కానీ విషయం ఏంటో తెలుసా, తన భార్య బాధ కూడా అదేనంట. ఆఫీస్ అయిపోగానే కనీసం 7 గంటలకైనా ఇంటికి రావచ్చు కదా, ఇంటికి వస్తే చక్కగా అందరం కలిసి కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం, పొద్దుపోయిన దాకా వస్తాడు అడవుడిగా స్నానం చేసి ఫోన్ చేసి పడుకుని ఉదయాన్నే లేచి మళ్ళీ అడవుడిగా వెళ్ళిపోతాడు అని ఆమె కూడా ఎక్కడో కొంత అసంతృప్తికి ఫీల్ అయ్యి, ఆ అసంతృప్తిలో ఈ మాట మాట కలవక ప్రతిరోజు ఇంట్లో గొడవలు, ప్రతిరోజు గొడవలు, ఏదో ఒక విషయం దగ్గర సమాధాన స్థితి కోల్పోతా ఉన్నారు. ఒక దేవుని సేవకునికి అతని మేలును కోరి నేను ఆ మాట చెప్పాను, అయ్యా బ్రదర్ మీరు ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయండి, ఇది దేవుని మాటగా దేవుని సేవకునికి నేను చెప్తా ఉన్నాను, ఏదన్నా ఒకరోజు ఫ్రెండ్స్తో మీరు అంటే ఓకే దాన్ని కాదంటే లేదు, రోజు మీరు అలా ఉండటం కరెక్ట్ కాదు బ్రదర్ అని నేను అతనికి చెప్పానండి. అతను అది సరిగ్గా అర్థం చేసుకోలేదు, అసహనంగా అదొక విధంగా అతను ఫేస్ రీడింగ్ పెట్టి సరేలే పాస్టర్ గారు అని చెప్పి ప్రేయర్ చేయించుకుని కానుకెదిచ్చి వెళ్ళిపోయారండి. సరిగ్గా 10 రోజుల తర్వాత అలాగే కంటిన్యూగా వెళుతూ ఉన్నాడండి. ఒక రోజున వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అతన్ని బాడీ దానికి ఒక డిన్నర్ ఇస్తూ ఒక రెస్టారెంట్ లో ఒక 10-15 మంది కూర్చొని వారు ఆ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ మధ్యన మాట మాట కలవక ఒక చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి కొట్టుకొని తలకాయలు పగల కొట్టుకునేంత గొడవ అయిపోయిందంట. దాని విషయంలో కేసు దాకా పెట్టుకొని ఇతను కూడా స్టేషన్లో ఇంచుమించుకు 4 దినాలు స్టేషన్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన వారు ఇంకా కొంతమంది వెళ్ళి బెయిలు కట్టి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత నేను చెప్పిన మాట అతనికి గుర్తుకొచ్చింది. ఫోన్ చేశాడు, అయ్యా పాస్టర్ గారు సరిగ్గా ఒక 10 దినాల క్రిందట మేము మా కొరకు ప్రార్థించమని మీ దగ్గరకు వచ్చాం, మా సమస్య మీతో పంచుకున్నాం,
మీరు మా కోసం ప్రార్థన చేశారు, ఒక మాట మీరు చెప్పారు, కానీ ఆ మాట నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. దాని విషయంలో కొంత అసంతృప్తిగా పాస్టర్ గారు ఇలాగే చెప్తారులే, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఇలాగే చెప్తారులే అన్నట్టుగా కొంత నేను అసంతృప్తిగా అసహనంగా నేను ఫీల్ అయ్యి నేను దాన్ని నా జీవితానికి అన్వయించుకోలేదు. సో నిజంగా అది దేవుడు మీ ద్వారా చెప్పించిన మాట, నా మేలు కొరకు చెప్పిన మాట వెనుక ఈరోజు నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను పాస్టర్ గారు. ఏమైంది బ్రదర్, ఏంటంటే జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చారు. 3-4 దినాలు స్టేషన్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు నేను బెయిల్ మీద బయటకు వచ్చాను పాస్టర్ గారు నా కోసం ప్రార్థించింది. ఇంకెప్పుడు కూడా నేను అలా వ్యర్థంగా నా సమయాన్ని బయట నేను గడపను, నా కుటుంబంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటాను పాస్టర్ గారు. నాకు బుద్ధి వచ్చింది, నాకు మారు మనసు వచ్చింది, మా కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న పరిస్థితి ఎలా ఉందని ప్రార్థన చేసి, తప్పకుండా బ్రదర్ ప్రార్థన చేస్తాం మంచి ప్రార్థన చేసి, ఆ తర్వాత కొన్ని దినాలు తర్వాత అతడు అలా కలిసినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం, పాస్టర్ గారండి ఇంక నేను బయట ఎక్కడ గడపటం లేదు, ఆఫీస్ అయిపోగానే చక్కగా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాను, చక్కగా రెడీ అవుతున్నాను, భార్య పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టుకుని ఒక 2 పాటలు పాడుకొని ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి భోంచేసి పడుకుంటున్నాం. నిజంగా ఈ రోజున భార్య భర్తల మధ్యన పిల్లల మధ్యన దేవుడు మా కుటుంబంలో ఎంతో సమాధానాన్ని కలగ చేశాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నీ మేలు కొరకు దేవుని సేవకులు చెప్తున్న మాటను నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు చెయ్యగలిగితే నీ జీవితంలో ఉన్నతంగా నీవు దీవించబడతావు.